Friends, meeku maa channel nachinatlayite marini latest updates koraku ventane subscribe cheyandi alage mee mitrulaku share cheyandi. అంటా ఉన్నారు కొత్త పార్టీ ఎన్నికలకు ఇంకా సిద్ధపడలేదు. ఒక ప్రక్క తెలుగుదేశం గ్రామ కమిటీలతోటి బూత్ కమిటీలతోటి పటిష్టంగా ఉంది, మరో ప్రక్క వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఏ విధమైనటువంటి నిర్మాణం లేదు జనసేన పార్టీకి అంటా ఉన్నారు. వారందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే 4 దఫాలుగా ప్రతి గ్రామంలో కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేయడం, ఆల్రెడీ ఏదైతే పునాది గట్టిగా ఉందని మనం అనుకుంటా ఉన్నారో తెలుగుదేశం గాని వైఎస్ఆర్సీపీ గాని వారందరికీ మించి ప్రచారంలో ముందున్నాం. ప్రతి జన సైనికుడు ఒక బూత్ కమిటీ కార్యకర్తలాగా, ప్రతి జన సైనికుడు ఒక మండల కార్యకర్తలాగా తన తనే సిద్దపరచుకుని వేళ సిద్దంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఒక యుద్దంలాగా, ఇది ఒక సమరంలాగా ప్రతి జన సైనికుడు భావిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, వీళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, వీళ్లతో ఎన్నికలు చేయడం కొంచెం కొత్త పార్టీ కాబట్టి ఇబ్బంది అనేది అది చెప్పుకోవడానికి ఉపయోగపడతా తప్పించి రేపు ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కూడా నిరూపిస్తాయి. మేము చాలా పునాది లోపల గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో చాలా పటిష్టంగా ఉన్నాం. ఎంత పటిష్టంగా అంటే వాళ్ళకి బూత్ కమిటీలో ఉండొచ్చు 10 మంది, కానీ మాకు ఒక్కొక్క బూత్ లో 100ల మంది, ఇంచుమించు 100 మంది పైనే కరడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు మాకు. కాబట్టి చాలా పటిష్టంగా నిర్మాణంలో ముందుకెళ్తా ఉన్నాం. విజయం సాధించడం తథ్యం. జనసేన పార్టీ జెండా అవలంబం